అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీ తెలుగు విహారీ ఇవాళ ఏంటి అంటే ఒక చిన్న ట్రిప్ దగ్గరలోకి విజయవాడ నుంచి జగ్గేపేట దగ్గర అంటే మీ క్యాప్షన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది జగ్గేపేట దగ్గర తిరుమలగిరి అని ఒక పుణ్యక్షేత్రం ఉంది వెంకటేశ్వర స్వామివారిది సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు చూడండి అల్టిమేట్ వ్యూ అసలు మనం ఇప్పుడు కనకదుర్గ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాం అండ్ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ప్రకాశం బ్యారేజీ అండ్ కనకదుర్గమ్మ కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి ఇదివరకు ఎప్పుడు ట్రావెల్ చేయలేదు నేను వీడియోలో ఎప్పుడు చూపించలేదు కానీ ఇదే ఫస్ట్ టైం సో కింద నుంచి పైకి వెళ్తే అమ్మవారి గుడికి వెళ్ళే దారి అది అది మెట్ల మార్గము ప్లస్ లిఫ్ట్ అది లిఫ్ట్ సైడ్ అండ్ శివాలయం దుర్గమ్మ తల్లి అండ్ మా బెజవాడ కృష్ణమ్మ ఈ ముందర కనిపిస్తున్నది ఘాట్ రోడ్డు అలా అమ్మవారి గుడికి వెళ్ళచ్చు ఇక్కడ చూడండి కృష్ణమ్మ అసలు ఫుల్ అసలు నిండిపోయింది నిండు కుండలాగా అండ్ అది భవానీ ఐలాండ్స్ లవ్లీ పొద్దు పొద్దున్నే ఇంత మంచి క్లైమేట్లో దైవ దర్శనానికై బయలుదేరాం మేము అయితే ఇప్పుడు వెళ్ళే దారి ఎలాగంటే అయ్యా నందిగామ నుంచి జగ్గేపేట వెళ్ళి జగ్గేపేట నుంచి తిరుమలగిరి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికై వెళ్తున్నాము ఈ ఫ్లైఓవర్ కట్టి చాలా మంచి పని చేశారే అని అనుకోవచ్చు మనం చాలా మటుకు ట్రాఫిక్ తగ్గింది అసలు అన్ని రకాలుగాను చాలా బాగుందన్నమాట సో మనం కరెక్ట్గా ఇప్పుడు వై జంక్షన్ దగ్గరికి వచ్చేసాం ఎగ్జిట్ విజయవాడ గొల్లపూడి అయితే ఈ ఏరియాలో ఉన్న ఒక స్పెషాలిటీ ఉందన్నమాట అది ఏమిటి అని అంటే ఇక్కడ అయ్యప్ప స్వామివారి గుడి ఒకటి ఉంది ఇది వెంకటేశ్వర స్వామివారి గుడి అభయాంజనేయ స్వామివారి గుడి ఇక్కడ దగ్గరలోనే అయ్యప్ప స్వామివారి గుడి కూడా ఉందన్నమాట చాలా ఫేమస్ నేను చెప్పిన అయ్యప్ప స్వామివారి గుడి ఇదేనమాట ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప 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 అందాన్న ప్రభువే స్వామి శరణం అయ్యప్ప అయితే ఇక్కడ గుడికున్న ప్రత్యేకత ఏమిటి అని అంటే మనకి కేరళలో అయ్యప్ప స్వామివారి గుడి దగ్గర గుళ్ళో ఎలాగా చేస్తారో పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా తంత్రి అంటారు కదా ఆ గురుస్వామి గారు ఇక్కడ ఉంటారనమాట ఆయా గురుస్వామి గారు కూడా చాలా ఫేమస్ ఇక్కడ సో ఇప్పుడు మనం వచ్చిన సెంటర్ ఏమిటంటే ఇలా వెళ్తే ఫెర్రీ ఇలా వెళ్తే తిరువూరు మనం భద్రాచలంకి వెళ్ళే రోడ్డు కూడా ఇటే అనమాట ఈ ముందరంతా ఇబ్రహీంపట్నం ఇదంతా మీకు కొండపల్లి ఫోర్టు అవన్నీ కూడా వెనకాలకు వస్తాయి అది ముందరి నుంచి మనం తీసుకోవాలన్నమాట అది వచ్చేసరికి అక్కడ రాసింది కొండపల్లి బొమ్మలు అవన్నీ ఇక్కడే దొరుకుతాయి ఈ రైట్ సైడ్ వెళ్ళాలి ఇది హైదరాబాద్ అన్నమాట అక్కడ చూడండి హనుమంతుడు నిజంగా అసలు
నేనున్నాను మీరు పదండి నేను చూసుకుంటా అన్నట్టు అసలు నిజంగా అసలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇక్కడ మనం ఈ హనుమంతుడు మనం ఇక్కడికి వచ్చాము అని అంటే ఈ ప్రతిమ దగ్గరికి మనం ఈ రూట్లో అసలు చాలా హైలైట్ ఇక్కడికి వచ్చామంటే మనం పరిటాలు చేరిపోయినట్టే మనం. నాండి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. జై శ్రీరామ్. ఇప్పుడు మనం జగ్గేపేట ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఊర్లోంచి రైట్ తీసుకోవాలి తిరుమలగిరికి వెళ్ళాలంటే. సో ఈ హైవే కిందకి దిగిన తర్వాత ఈ ముందర వచ్చే టర్న్లో ఏమిటి అని అంటే అది వైరా రోడ్ అంటారు అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు వేదాద్రి 10 ముక్త్యాల 14. సో ఇది రూటు. ఇందాక చెప్పాను కదా, సో వేదాద్రి టు వైరా ఇటు. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం తిరుమలగిరి. సో ఇది వైరాకి వెళ్తుంది తెలంగాణ. ఇలా వెళ్తే మనం తిరుమలగిరికి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట గుడి. ఇక్కడ పార్కింగ్ చేసేసి పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇదే ఎంట్రన్స్. సో ఇది గుడి ప్రాంగణం అంతాను, ఆ పైన ఉన్నది గుడి. ఇదిగా మనకు కనిపించేది హనుమంతుల వారి గుడి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ రావి చెట్టు, ఎన్ని వందల ఏళ్ల కిందతో ఇది, ఎన్ని ఓడలు ఉన్నాయి చూడండి ఇక్కడ. సో నడండి మెట్లెక్కుదాం. శ్రీనివాస గోవింద గోవింద గోవింద. ఇక్కడ గరుడాలు వారున్నారు, గరుడు. స్వయం సిద్ధంగా ఏర్పడిన పాదాకృతి కోనేరిది. లోపలికి వెళ్ళి చూసేసొద్దాం రండి. ఇది ఆ కోనేరు చూడండి, స్వామివారి తండ్రి. మీరు ఆకృతి చూస్తే అక్కడి నుంచి ఇది బటన్ వేలు. ఇలాగా పాదం ఈ షేప్లో ఉందన్నమాట పాదం. బా
ఏం అద్భుతం. సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అయ్యా ఇక్కడ స్వామివారు అంతా కూడా పుట్టలో ఉంటారండి. కలియుగ ఆవిర్భావంలో వెంకటేశ్వర స్వామివారు అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి మొట్టమొదటి స్వామివారు పుట్టలో కూర్చొని ఆవుపాలు తాగిన దివ్యక్షేత్రం ఇది. స్వామి ఇక్కడ విగ్రహంగా ఉండరు, రాతి పుట్టకే నామాలు కనిపిస్తూ ఉంటాయి. ద్వాదశోత్త పుండ్రాలతోటి స్వామివారు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఉదయమంతానేమో మనం పూజలు చేస్తుంటాం, సాయంత్రం ఆరైందంటే దేవతలు వచ్చి ఇక్కడ స్వామికి సేవ చేసుకుంటుంటారు. పూర్వకాలంలో కలియుగ ఆవిర్భావంలో వెంకటేశ్వర స్వామివారు అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి పుట్టలో కూర్చొని వెంకటేశ్వర స్వామివారు ఆవు పాలు తాగిన దివ్యక్షేత్రం అండి ఇది. స్వామివారు భృగు మహర్షి గుండెల మీద తినప్పుడు ఆ అమ్మవారికి భూలోకం వచ్చినప్పుడు స్వామి కూడా వెనకబడి వచ్చేసి పుట్టం చేరేసి పుట్టలో కూర్చొని తపస్సు చేస్తుంటే ఆయన ఆకలి బాధలు చూడలేక స్వామివారికి ప్రతిరోజు బ్రహ్మదేవుడు సింహుడు ఆవు దూడలుగా మారొచ్చేసి పుట్టకేసి పాలు కురిపించిన ప్రదేశం అండి తిరుమలగిరి కొట్టు. స్వామివారు పుట్టలో ఉండి ఆవు పాలు తాగుతుంటే ఒక యాదవుడు వచ్చి గొడ్డలతో కొట్టినప్పుడు స్వామివారు అతనికి శాపం పెట్టేసి ఈ కొండ మీదలకి తిరుపతి వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామివారు. తిరుమల వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడి నుంచి ఆయన తిరిగి రావడం కోసం ఈ కొండ మీద దేవతలందరూ కూడా తపస్సు చేయగా స్వామివారి శంఖచక్రాదులతో తిరిగి రాక స్వామి మానవ రూపం మాకొద్దండి, మేము ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకోవాలి, అటువంటి రూపం ప్రపంచంలో ఎక్కడా దర్శనం ఇవ్వకూడదని చెప్పేసి దేవతలందరూ కూడా వేడుకుంటే స్వామివారు తథాస్తు ఆయన నివసించినటువంటి మట్టి పుట్టనే రాతి పుట్టగా మలుచుకొని ఆ పుట్టకుండేటటువంటి కోవలు ఉంటాయి సరు పాము పోయ రంధ్రాలు వాటి నామాలుగా మలుచుకొని స్వామివారి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ఉదయమంతానేమో మనం పూజలు చేస్తుంటాం, సాయంత్రం ఆరయ్యిందంటే మాత్రం దేవతలు వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఎలా తెలుస్తుంది, పొద్దున్నే మనం తలుపులు తెరవగానే దేవుడు చుట్టూరా నీళ్లు ఉంటాయండి, అదే ఇక్కడ ప్రాముఖ్యత. రాత్రిపూట ఆరయ్యిందంటే దేవాలయానికి శేషుడు కాపలాగాస్తూ ఉంటారు, కొండ మొత్తం సర్పాలు కాపలాగాస్తూ ఉంటాయి. రాత్రిపూట ఇప్పటికీ మనకు ముత్యాల కృష్ణానది తూర్పుగా ప్రవహించేటటువంటి కృష్ణానది ఒక్కసారి కొండ వైపు తిరిగి స్వామికి నమస్కరించుకొని దాన్ని ఉత్తర వాహిని అంటారు, ఒక్కసారి ఉత్తరం వైపు తిరిగి స్వామివారి కొండకు నమస్కరించుకొని మళ్ళీ తూర్పుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఉత్తర వాహిని నుంచి జలాలను తీసుకొచ్చేసి దేవతలు ఇక్కడ అభిషేకం చేసుకుంటూ ఉంటారు. ఎలా తెలుస్తుంది, పొద్దున తలుపులు తెరవగానే స్వామి చుట్టూరా నీళ్లు ఉంటాయండి, అదే ఇక్కడ ప్రాముఖ్యత. అనుకుంటే రాలేదు తిరుమలగిరి, అనుకోకుండా వచ్చేయటం తప్ప అనుకుంటే అస్సలు రాలేము, అంటే ఏదో పనిపడి ఆగిపోతూ ఉంటారు. స్వామివారు ఇక్కడ బయటపడిన 1200 సంవత్సరాలు అయిందండి స్వామివారు ఇక్కడ బయటపడబట్టి ఆధారాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. చాలా విశేషం, ఏదనుకుంటే అది జరిగిపోతుంది. మనకి పాల్గొనము చైత్రం వైశాఖం, మనకి చుట్టుపక్కల కృష్ణ గుంటూరు ఖమ్మం నల్గొండ జిల్లాల భక్తులకి ఏంటంటే ఈయన పెట్టింది పేరు. మనకేంటంటే పంట పండంగానే మొట్టమొదటి పంటలో కొంత భాగం అని చెప్పేసి పక్కన పెట్టేసుకుంటారు తిరుమలగిరి స్వామికి. ఆ పంట పండంగానే తీసుకొచ్చి స్వామికి సమర్పించుకుంటూ ఉంటారు. తేలేకపోయినా తేవటం మర్చిపోయినా ఇంటూ ఆవు కూడా పాలగదనమాట, అంత విశేషం కలిగినటువంటి క్షేత్రం. ఇక ఈయన మహత్యానికి వచ్చేసి మన పెనుగంచి ప్రభులు అమ్మవారు, ఆమె తల్లిదండ్రులు వచ్చేసి పిల్లలు లేరని స్వామిని వేడుకొని కొండ కింద నిద్ర చేస్తే స్వామివారు తిరుపతమ్మవారిని ప్రసాదించారు. ఇప్పటికి కూడా ప్రప్రథమంగా సారే మన దగ్గర నుంచే వెళ్తుందండి తిరుమలగిరి దివ్యక్షేత్రం నుంచి పెనగంచి ప్రభులు అమ్మవారికి, తర్వాత వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి సారే వెళ్తుంది అనమాట. అంత విశేషం. నమస్కారం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అని అంటే ఇక్కడ శివాలయం కూడా ఉందన్నమాట. సో ఈ పైకి ఎక్కాలి శివాలయానికి వెళ్ళాలంటే, ఇంకొన్ని మెట్లు, ఇది దారి శివాలయానికి వెళ్ళాలంటే. ఈ పైకి అంటే ఎక్కిన తర్వాత ఇది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా ఇది శివాలయం. ఒక ప్రదక్షిణ చేసి వచ్చేద్దాం అండి. శంకర మహాదేవ గుడి పైనుంచి ఇది వ్యూ. సో ఇదంతా ఇది హోమాలు చేస్తారు ఇక్కడ. ఇది బిల్బ వృక్షం.
ఇక్కడ మేము గుడి పైకి ఎక్కి ఇక్కడ శివాలయం వెనకాల ఉంది హైయెస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చాం మీకు అంత దూరాన్ని అన్నీ కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు కనిపిస్తున్నాయి హైట్ ఏంటంటే అది తెలంగాణ ఇది ఆంధ్రప్రదేశ్ అన్నమాట అంతే డిఫరెన్స్ ఇలా తిరిగితే అక్కడ శివాలయం ఇక్కడ ప్రసాదాలకి వాటికి టోకెన్లు ఇస్తారు మరియు పూజ టికెట్లు వివరాలు ఇవన్నీను సో ఇన్ డీటెయిల్డ్గా మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇవి వివరాలండి ఇక్కడున్న ప్రత్యేకతల్లో ఇక్కడ గోశాల కూడా ఉంది ఇప్పుడే దర్శనం అది పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నాం అంత బాగా జరిగింది దర్శనం అంటే మాటల్లో వర్ణించలేని అంత బాగా జరిగింది అసలు అనుకోలేదు అయితే ఇక్కడ ప్రధాన అర్చకుల వారు చెప్పిన ప్రకారం ఏమిటి అని అంటే మనం అనుకుంటే ఇక్కడ దర్శనం అంటే దర్శించుకుందాము అని అంటే అవ్వదు అది యాదృచ్ఛికంగా అయిపోవాలట అంటే జస్ట్ లైక్ దట్ వస్తే కట్ చేస్తే దర్శనం అయిపోయేటట్టు అలా ఉంటేనే అవుతుంది అదే ఇక్కడున్న స్పెషాలిటీ అన్నమాట ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన గుడి ఇందాక స్వామివారు చెప్పినట్టు ఇది తిరుమలగిరి దర్శనం మీట్ యూ ఇన్ అదర్ వీడియో ఇంకొక వీడియోలో కలుద్దాం మనం ఇక్కడతోటి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ తెలుగు విహారీ సైనింగ్ ఆఫ్